नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ चैनल टुडे हॉट टॉपिक मरोसारी आंध्र प्रदेश राष्ट्र हाईकोर्ट कीलक तीर्पु इव्वडं जरिगिंदि ई तीर्पुतो मरोकसारी आंध्र प्रदेश लो एन्निकल वेडि राजुकुंदनि चेप्पोच्चु अधिकार प्रतिपक्षाल मध्य एन्निकल वेडि राजुकुंदनि चेप्पोच्चु एंदुकंटे ఏదైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిందో దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్వహించలేము కోవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంగా సిబ్బంది అంతా కూడా వ్యాక్సినేషన్ పనుల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నిర్వహించలేమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో జగన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటుంది అనుకున్న సందర్భంలో సిఈసి నిమ్మగడ్డ రమేష్ మరొకసారి ఫుల్ బెంచ్ ని ఆశ్రయించడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్ ని ఆశ్రయించడం జరిగింది. రెండు రోజుల క్రితం ముగిసిన వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు తీర్పు వెలువరించడం జరిగింది. తీర్పులో ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. డివిజనల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న టాపిక్ ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఇందులో రాజకీయ కోణం ఉందని మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే 31 మార్చి వరకు నిమ్మగడ్డ రమేష్ పదవిలో కొనసాగుతారు. ఆ సమయంలో ఆయన అధికారిగా ఎన్నికల అధికారులుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వ వాదనగా కనిపిస్తుంది. బయటికి కారణాలు చెప్పకపోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్తున్న కారణాలు కోవాక్సిన్ వ్యాక్సినేషన్ సందర్భంగా మా సిబ్బంది అంతా కూడా వ్యాక్సినేషన్ పనుల్లో నిమగ్నమై ఉంటారు, ఎవరు కూడా అందుబాటులో ఉండరు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి అనుకూలంగా ప్రజారోగ్యమే ముఖ్యం అంటూ సింగిల్ బెడ్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రద్దు చేయడం జరిగింది. పట్టువదలని విక్రమార్కులా చూసుకున్నట్టయితే నిమ్మగడ్డ రమేష్ మరొకసారి హైకోర్టు తరపు తట్టడం జరిగింది. ఫుల్ బెంచ్ ని తట్టడం జరిగింది. ఫుల్ బెంచ్ ఆదేశాల అనుసారం ఫుల్ బెంచ్ ఎప్పుడైతే విచారణ చేపట్టిందో విచారణ అంతరం చూసినట్టయితే విచారణలో భాగంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పాత షెడ్యూల్ ప్రకారం 4 విడతలుగా ఎన్నికలు జరుగుతాయని చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మరొకసారి నిమ్మగడ్డ రమేష్ ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇది ముందు ఎలా వెళ్తుందని చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా, ప్రభుత్వం సహకారం లేకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది అసాధ్యమైన పని. కానీ ఇక్కడ చూసుకున్నట్టే మనకు రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఉంది. ఎన్నికల సంఘానికి ఎన్నికలకు అధికారులు అనే వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులే ఐఏఎస్లు ఐపీఎస్లు చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనిదే, ఉద్యోగులు కూడా ఎవరు సహకరించే పరిస్థితి లేదు. ఇది ఒక ఘర్షణ వాతావరణంగా మనం చూడొచ్చు. ఈ ఘర్షణ వాతావరణం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ప్రభుత్వం సహకరిస్తుందా, ప్రభుత్వం సహకరించాలని చెప్పి హైకోర్టు సూచన కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే షెడ్యూల్ దాటింది. ఈ ఎన్నికలన్న ప్రవాసనం గత మార్చి నెల నుంచి కొనసాగుతుంది. మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు మాట ప్రభుత్వానికి చెప్పకుండా నిమ్మగడ్డ ప్రసారం వాయిదా వేయడం జరిగింది. తదనంతరం చాలా పరిణామాల క్రమాల తదనంతరం మరొకసారి ఎన్నికలు నిర్వహించడానికి ముందుకొస్తే ప్రభుత్వం ఇప్పుడు మేము ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పడం జరుగుతుంది. ఈరోజే మనం చూసుకున్నట్టయితే ఏపీ ఉద్యోగుల సంఘం కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. మా ఆరోగ్యం కంటే ఎన్నికలు ముఖ్యం కాదు, మేము కోవిడ్ సమయంలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనలేమని చెప్పి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మేము కోర్టుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మార్చి 31 వరకు అయితే ఈ గందరగోళం ఉంటూనే ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఆయన పదవీకాలం పూర్తయ్యాక ఎన్నికలు జరుగుతాయా అనే టెన్షన్ మాత్రం వాతావరణం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడుద్ది. ప్రభుత్వం హైకోర్టు వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టయితే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు హాట్ టాపిక్ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్.